హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెన్స్ కిచెన్. ఈరోజు వీడియోలో దసరా నవరాత్రుల్లో మూడవ రోజున అమ్మవారికి నైవేద్యంగా వడ్డించే ప్రసాదం కొబ్బరన్నం రెసిపీని చాలా రుచిగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. తప్పకుండా మీరు కూడా ఈ పద్ధతిలో ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా 10 నిమిషాల్లో రుచికరంగా కొబ్బరన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ కొబ్బరన్నాన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక అరచిప్ప పచ్చి కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే అరగ్లాసు వరకు నీళ్ళని పోసుకొని ఈ కొబ్బరిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ని స్ట్రైనర్లో వేసేసి ఈ కొబ్బరి పేస్ట్లో నుంచి కొబ్బరి పాలను తీసుకోండి. ఇలా ఒకసారి చిక్కటి కొబ్బరి పాలను తీసుకున్న తర్వాత మరలా ఈ కొబ్బరి పేస్ట్ని మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మరలా ఒకసారి గ్రైండ్ చేసుకొని ఇదే విధంగా కొబ్బరి పాలను తీసుకోవాలి. ఇలా కొబ్బరి పాలను రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇలా ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి 1 కప్పు దాకా బియ్యాన్ని వేసుకోండి. బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి ఇందులోకి మనం 1 కప్పుతో అయితే బియ్యం వేసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల కొబ్బరి పాలను వేసుకోండి. కొబ్బరి పాలు వేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల దాకా నూనె వేసి కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. సో కుక్కర్ 2 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ విజిల్కున్న ఆవిరి మొత్తం కూడా పోయిన తర్వాత మూత తీసేసి చూపిస్తున్నాను చూడండి, మనకి అన్నం చక్కగా ఉడికింది. ఇప్పుడు ఈ అన్నాన్ని ఇలా కొంచెం పొడి పొడిగా చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకొని కరిగించండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ దాకా మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర అండ్ 2 ఎండుమిర్చిని కూడా ఇలా సగానికి తుంచుకొని వేసుకొని వీటన్నింటిని కూడా కొంచెం దోరగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా లైట్గా వేగిన తర్వాత ఇందులోకి 10 నుంచి 15 వరకు మిరియాలను వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 10 నుంచి 15 వరకు జీడిపప్పుల్ని ఇలా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇందులోకి పొడవుగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేయండి. తాలింపు అంతా కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ, అలాగే సన్నగా తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరిని 1/4 కప్పు వరకు వేసుకోండి. మీరు 1 కప్పుతో బియ్యాన్ని వేసుకున్నారో అదే కప్పుతోటి 1/4 కప్పు వరకు కొబ్బరిని వేసుకోవాలి. సో ఇలా పచ్చి కొబ్బరిని వేసుకున్న తర్వాత 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. సో కొబ్బరి తురుములో ఉన్న పచ్చి వాసన అంతా కూడా పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి మనం పొడి పొడిగా ఉడికించుకున్న అన్నాన్ని వేసుకొని 1-2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకుంటూ కొంచెం ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి తాలింపులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ అన్నానికి పడతాయి అన్నమాట. సో ఇలా 1-2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకున్నారంటే మనకి ఘుమఘుమలాడుతూ కమ్మని రుచితో కొబ్బరన్నం రెడీ అయిపోతుంది. ఇలా 10-15 నిమిషాల్లో కమ్మగా కొబ్బరన్నాన్ని చేసుకొని అమ్మవారికి 3వ రోజున ప్రసాదంగా పెట్టండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చూసారా ఎంత సింపుల్గా 10-15 నిమిషాల్లో కొబ్బరన్నాన్ని రుచికరంగా ప్రిపేర్ చేసుకోవచ్చో. మీరు కూడా తప్పకుండా ఈ కొబ్బరన్నం రెసిపీని ట్రై చేసి చూడండి. ఇలా ప్రసాదం లాగే కాకుండా మీరు లంచ్ బాక్స్లో కూడా ఈ కొబ్బరన్నాన్ని పెట్టి పంపొచ్చు. చాలా చాలా రుచిగా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ఈ పద్ధతిలో కొబ్బరన్నాన్ని ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.